నెల్లూరు నగరంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థుల సంక్షేమాన్ని వార్డెన్ విస్మరించారని నెల్లూరు అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ దేవానంద్ శాంత అన్నారు. వింజమూరులోని బీసీ బాలుర వసతి గృహాన్ని తన సిబ్బందితో కలిసి ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని రికార్డులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండల కేంద్రంలో ఉన్న బీసీ బాలుర వసతి గృహంలో ఏసీపీ నెల్లూరు శాఖ నుంచి డిఎస్పీ అయిన నేను, మా ఇన్స్పెక్టర్ గారు, సిబ్బంది అందరూ కూడా సార్ హాస్టల్ ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది. ఈ ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో హాస్టల్ వార్డెను సీతారామ గారు మరియు ఇంకొక ఎంప్లాయీ ఇద్దరు కూడా హాజరుగా లేరు. ఈ హాస్టల్లో 178 మంది బోర్డర్లు ఉన్నట్లు అటెండెన్స్ రిజిస్టర్ చెప్తుంది, కానీ ఫిజికల్గా 64 మంది ఆ సమయంలో ఉన్నారు. స్టాక్ కూడా చాలా వ్యత్యాసం ఉంది. మెను పిల్లలకి మెను ప్రకారం భోజనం పెట్టడం లేదు. టాయిలెట్స్లో కూడా పిల్లల తాలూకా పెట్టెలు, వాళ్ళ తాలూకా బట్టలు టాయిలెట్లు పెట్టుకున్నారు పిల్లలు కొంతమంది. వాళ్ళు వాడే లెట్రిన్లు, బాత్రూమ్లు అన్నీ కూడా చాలా దీనావతి వ్యవస్థలు ఉన్నాయి. మొత్తం అన్నీ కూడా ఏసీబీ తరఫు నుంచి మేము సోదరులు నడుస్తున్నాము. నివేదిక తయారు చేసి మంచి కలుపుకుంటాం.